కార్తీక మాస మహత్యమందలి దశమోధ్యాయ ప్రారంభ పదో అధ్యాయాన్ని జనక మహారాజు గారు ఎలా అన్నారు వశిష్ఠ, ఈ అజామీరుడు పూర్వజన్మంలో ఎవరసల, ఏ పాపం వల్ల ఎలా పుట్టాడు, విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకుని ఉన్నారు, వాళ్ళు యముడికి ఏం విన్నవించారు, అన్ని సవివరంగా కొన్ని విషయాలు చెప్పండి అని జనక మహారాజు గారు అన్ని అడిగారు. అసలు యమభటులు ఎలా వెనక వెళ్ళి వెళ్ళిపోయారు, యముడికి ఏం సమాధానం చెప్పాడు, యముడు యమదూతలను ఏమని అడిగారు, అసలు ఈ అజామీరుడు యొక్క ఏ పుణ్యం వల్ల వీడు భగవంతుని స్మరించగలిగాడు అని, ఏ పుణ్యం చేస్తే ఈ పాపాత్ముడికి నోటి వెంట హరినామ స్మరణ అవసాన కాలంలో కలిగింది అని జనక మహారాజు గారు అడిగితే, దానికి సవివరంగా వశిష్ఠులు వారు చెబుతూ ఉన్నారు. నీవు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ కూడా ఒక క్రమ పద్ధతిలో సమాధానాన్ని చెబుతాను విను. విష్ణు పారిషాదులకు తిరస్కృతులైనటువంటి యమదూతలు తమ ప్రభువైన యముడు దగ్గరకు వెళ్లి ఇలా విన్నవించుకున్నారు. యమదూతల ఆరోపణలు యముడు ఉపదేశం. ఆయా పాపాత్ముడును, దురాచారుడును, నిందిత కర్మాచరుడును అయిన అజామీరుని అందరి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమ వైకుంఠానికి తీసుకు వెళ్లారు అని, యమదూతలు తీసుకుని వెళ్లారు, వాళ్లని ఎదిరించే శక్తి లేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము అని యమకింకరులు చెప్పిన వెంటనే యముడు రవ్వంత క్రోధోద్దుక్తుడై సమావర్తి జ్ఞానదృష్టితో సమస్తాన్ని కూడా అవలోకించిన వాడై, ఓ యమకింకరులారా, కించిద్దపి పుణ్యహీనయోపి అని, ఈ అజామీరుడు అనేటువంటి పాపి అంత్యకాలంలో చనిపోయేటువంటి సమయంలో శ్రీమన్నారాయణమూర్తి యొక్క హరినామస్మరణ చేయడం వలన సమస్త పాపాలు నశించిపోయి విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకు వెళ్లబడ్డాడు. తెలిసి గాని, తెలిసి తాకినా తెలియక తాకినా, అగ్ని దహించినట్లుగానే కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించి వేస్తుంది. అదే విధంగా దుష్టాత్ములై మహిమలు తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణ చేసినంత మాత్రము చేతనే వారి పాపాలన్నీ నశించిపోతాయి. ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలం కైవల్య పదంలోనే పొందుతారు. అటువంటి సేవకులు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచనలో ఉన్నట్టండి. అవసాన కాలంలో వీడు పాపాత్ముడైనా సరే చనిపోయే సమయంలో అనుకోకుండా వీడు భగవంతుని స్మరించాడు, నారాయణ నారాయణ అని, దానివల్ల వాడు మన యమలోకానికి రాకుండా వైకుంఠానికి విష్ణుదూతల ద్వారా అక్కడికి వెళ్లబడ్డాడు, ధర్మం ఏది అని యముడు చెప్పి వేరే ఆలోచనలోకి వెళ్లిపోయాడు. అజామీరుడు పూర్వజన్మ వృత్తాంతం. అజామీరుడు అతని పూర్వజన్మల్లో సౌరరాష్ట్ర దేశంలో శివార్చకుడుగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరణాది రహితుడై దైవ ఇతరాచిత్రుడై దైవ ద్రవ్య అపహారి అయి ఉండేవాడు. ఇంకో జన్మలో కూడా అజామీరుడు శివాలయానికి అర్చకుడుగా ఉన్నాడు. అప్పుడు కూడా స్నాన సంధ్యావందనాలు అన్ని కూడా విడిచిపెట్టేశాడు. దైవ చింతన లేకుండా ఇతర చింతనలోనే ఉండేవాడు. దైవ ద్రవ్యాలను అపహరించేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఐదు పానీయ దుష్టులతో స్నేహము చేయుచు తిరగసాగాడు. అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్రం చేత పీడింపబడుతూ అన్నము కొరకై పట్టణాలు పల్లెలు తిరుగుతూ యాయవార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకనొకసారి అతగాడు తనకు లభించిన యాయవార వస్తుజాలాన్నంతటిని కూడా మోసుకుని వచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, ఈరోజు సత్వరమే వంట చెయ్యి, ముందు కాసి నన్ను మంచినీళ్ళు ఇవ్వు, త్రాగి రవ్వంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కాని యవ్వన మాదృశితురైన అయి ఉన్న ఆ ఇల్లాలు అంటే యవ్వనపు ఆలోచనలో ఉంది ఆవిడ. రవ్వంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు, కాని యవ్వనపు ఆలోచనలో ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన చారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కామపు ఆలోచనలకు అడ్డు తగిలాడు, అంతరాయం కలిగించినందుకు కోపంతో తన ముష్టితో తన చేతులు గట్టిగా బిగించి ముష్టిఘాతించి అతన్ని కొట్టింది. తన చేతులతో ముష్టి చేతుల్లో వేళ్లని బిగించి గట్టిగా కొట్టింది. ఆ అవమానానికి చాలా బాధపడి ఆమెను గృహాన్ని కూడా వదిలిపెట్టేసి గ్రామాంతరం వెళ్లిపోయి భిక్షాటం చేసుకుంటూ సాగాడు. మగడు అంటే భర్త, మగడు ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో మరింత తెగించిన ఆ జారిని మగడ తెచ్చినవన్నీ సుష్టిగా మేసి మగడిచ్చినవన్నీ కూడా అలంకరించుకుని తాంబూల చరణము చేస్తూ ఒకనొక రజకుని ఇంటికి వెళ్లి ఆ రాత్రి తనతో సంభోగించవలసినదిగా కోరినది. ఆ చాకలివాడు నీతుమంతుడై ఆ రజకుడు ఆమె కోరిన తప్పును తప్పుగా అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం కలిగింది. ఆ చాకలివాడు చెప్పాడు, అమ్మా తప్పు, మీరు బ్రాహ్మలు, ఇలాంటి పనులు చేయకూడదు, నీ ఇలాంటి పని నేను చెయ్యను చెప్పాడు. వాగ్వివాదం జరిగింది వాళ్ళిద్దరికీ కూడా. అంతటితో వాంఛార్థిత నెరవేరకపోవడంతో ఆ బ్రాహ్మణ జారిని వీధిన పడి రసికులను వెతక్కుంటూ పోతూ ఇతపూర్వమే చెప్పబడిన ఈశ్వర ఆలయ అర్చకుడైనటువంటి సురత్ర క్రీడలకు ఆహ్వానించింది. ఆ శివాలయంలో ఉండే అర్చకుని చూసి
పాండి వెంటనే శివాలయానికి ఉండేటువంటి అర్చకుణ్ణి శృంగారంలో పాల్గొనమని చెప్పి ఆహ్వానించింది. ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ కూడా ఆ జారిని సదృశ్య సంజాత అయిన కారణంగా కామం చల్లారగానే తన దోషానికి చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడి భర్తను వెతుక్కుంటూ వెళ్లి బ్రతిమాలు తెచ్చుకుని అదే మొదలుగా తన మాటకు తూచా తప్పకుండా బ్రతకసాగింది. అయ్యో, అనవసరంగా నేను మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన భార్యగా ఉన్నాను, తెలియకుండా నేను పరబ్రాహ్మణతో నేను ఇలా సంపర్కం చేసుకున్నాను, చాలా తప్పు, ఇలాంటి తప్పు ఎప్పుడు చేయకూడదని తెలుసుకుని భర్తను వెతుక్కుంటూ వెళ్లి ఆయన తెచ్చుకుని ధర్మంగా ఆయన మాట తప్పకుండా ఉంటూ ఉండి ఇటువంటి పాపాల వల్ల మరణానంతరం శివార్చకుడు రౌరవాది మహానరకాన్ని అనుభవించాడు. సత్వనిష్ఠుడు కొడుకైన అజామిరుడుగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివదర్శనము అంత్యకాలమన హరిస్మరణ పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుడి జన్మలో ఇతనితో జారత్వం నెరపిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించింది. నరక అనుభవాన్ని పొంది కన్యాకుబ్జంలో చండాలుడి గృహంలో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండంలో పుట్టడం వల్ల వాళ్ళు పిల్లను అడవిలో వదిలివేశారు. ఆ వనాంతరగామి అంటే వనాలలో సంచరించేటువంటి ఒక బ్రాహ్మణుడు ఆ బాలిక అరణ్యంలో రోదన విని జాలిపడి తనతో పాటే తీసుకుని వెళ్లి తన ఇంటిలో దాసీదానికి పెంపగానిగా ఇచ్చాడు. దాసీదాని కూతురు కాదు, అరణ్యంలో దొరికిన అమ్మాయి దాసీదాని దగ్గర పెరుగుతోందన్నమాట. ఆ దాసీదాని దగ్గరే పెరిగిన ఈ పిల్లనే అనంతర కాలంలో అజామిరుడు దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా, నువ్వు అడిగిన అజామిరుడు పూర్వగాథ ఇది. సమస్తమైన పాపాలకు హరినామస్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేనే లేదు. అది సాధ్యం కానప్పుడు ఇతరములైనటువంటి ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్తాది కర్మలు ఆచరించవలసి ఉంటుంది. జనక మహారాజా, ఎవరి జిఫ్ఫయందు హరిని కీర్తించదో, ఎవరు హరిని చరణాలను నాశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి యొక్క కీర్తనలను ఆలకించవో వాళ్ళు పాపాత్ములు. ఏ విధంగానూ కూడా వాళ్ళు తరించే అవకాశం ఉండదు. ఎవరైతే ఇతర చింతలన్నీ కూడా విడిచిపెట్టి విష్ణువుని ధ్యానిస్తూ ఉంటారో ఎవరు తప్పనిసరిగా కైవల్యాన్ని వాళ్ళు పొందుతారని సందేహం లేదు. ఇది మోక్షాసక్తులు మురారి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదే విధంగా కార్తీక ధర్మ ఆచరణ సూక్ష్మ మార్గంగా కూడా ఉంది. కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల, దానం చేయడం వల్ల, దీపం పెట్టుకోవడం వల్ల ఇది కూడా సూక్ష్మమైన మార్గమే కూడా. మహా ఉత్కృష్టమైనటువంటి పుణ్యప్రదాయకమైనటువంటి ప్రాతకాలమున పాతకాలన్నీ కూడా పారద్రోలేటువంటి పాపాలు నశింపచేసేటువంటి శక్తి ఒక కార్తీక మాసానికి మాత్రమే ఉండడం వలన ఎవరైతే ఈ దివ్య చరిత్రను ఆచరణలో ఆచరిస్తారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. ఎవరైతే ఆచరించకుండా ఉంటారో వాళ్ళు నరకాన్ని పొందుతారు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు కలుగుతుంది. కాబట్టి శ్రద్ధాభక్తులై ప్రయత్నపూర్వకంగా అయినా సరే కార్తీక మాసంలో ప్రతిరోజు చన్నీటి స్నానం చేయాలి, దీపాన్ని వెలిగించుకోవాలి, హరిహరాదుల యొక్క దేవాలయాన్ని వెళ్ళి భగవంతుని ఆరాధించడం దర్శించడం చేస్తే భగవంతుని నిరంతరం కూడా స్మరిస్తూ ఆరాధిస్తూ కార్తీక పురాణాన్ని శ్రవణాన్ని గావిస్తే వాళ్ళు మోక్షానికి అర్హులవుతారు. పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేటువంటి వాడు కూడా వాడు వైకుంఠాన్ని పొందుతాడు అని చెప్పి స్కాంద పురాణంలో కార్తీక మాస మహత్యాన్ని 10వ అధ్యాయాన్ని వశిష్ఠుల వారు పూర్తి చేశారు. ఈ 10వ అధ్యాయాన్ని మనం పరిసమాప్తి చేసుకున్నాం. స్వస్తి.